ఓజోన్ ఉపయోగం ఏమిటి? ఓజోన్ పొరను కృత్రిమంగా తయారు చేయలేమా? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడే ఓ త్రి పరమాణుక అణువు ఓజోన్ పొర. అంటే మూడు ఆక్సిజన్ అణువులతో ఏర్పడే పరమాణువు కలయికే ఈ ఓజోన్ పొర. మనం ప్రతిక్షణం పీల్చే ఆక్సిజన్ ఓ ద్విపరమాణుక అణువు, అంటే డియాటోమిక్ మాలిక్యూల్. ఆక్సిజన్లో ఉండే రెండు పరమాణువులు రసాయనికంగా ఒకే తరహావి, కానీ ఓజోన్లో ఉన్న మూడు పరమాణువులు రసాయనికంగా ఒకే కోవకు లక్షణానికి చెందినవి కావు. మధ్యలో ఉన్న పరమాణువుకు పాజిటివ్ ఎనర్జీ లక్షణం ఉండగా చివరిలో ఉన్న రెండు పరమాణువులకు నెగిటివ్ ఎనర్జీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఓజోన్ అణువులకు క్రియాశీలత ఎక్కువ, అంటే రియాక్టివిటీ. అందుకనే లేత నీలిరంగులో ఉన్న ఓజోన్ వాయువును వివిధ రసాయనిక ప్రక్రియల్లో ఆక్సీకరణగా వాడతారు, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా. ముఖ్యంగా సేంద్రీయ పదార్థాల నుంచి కార్బొనేట్ పదార్థాలను తీసుకురావడంలో దీని వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిని సూక్ష్మక్రిముల నుంచి రక్షితం చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. భూ వాతావరణపు పై పొరల్లో కాంతి సమక్షంలో ఓజోన్ ఏర్పడుతూ జీవజాతుల్ని అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఓజోన్ కేవలం కృత్రిమ పద్ధతుల్లోనే తయారు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో గాలిలో ఓజోన్ ఉండదు.